Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఇది చంద్రబాబు తీరు కథ. మళ్ళీ మొదటికే చంద్రబాబు ఒక పట్టాన్న తేల్చరు అని అంటారు. ఆయన నిర్ణయాలు కూడా జీవితకాలం లేటు అని కూడా విమర్శిస్తారు. అలాంటి చంద్రబాబు చెప్ప పెట్టకుండా విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఇన్ఛార్జ్ పదవి నుంచి రాజకీయ కురువృద్ధుడు మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామిని తప్పించేశారు. అదే ఊపులో కర్రోతు బంగారాజును నియమించారు. ఇదే నా డిసిషన్, ఇదే ఫైనల్ అనేశారు. దాంతో పెద్ద ఆయన పతివాడ అలిగారు. తన ఆశీర్వాదం కోసం వచ్చిన బంగారాజును సైతం ఆయన దీవించలేదు. పైగా చంద్రబాబు వైఖరిని తప్పుపట్టారు. అంతే, చంద్రబాబు ఒక్కసారిగా తగ్గారని టాక్ నడుస్తోంది. పతివాడను పిలిచి మాట్లాడి బుజ్జగించారు అంటున్నారు. దాంతో మళ్ళీ నెల్లిమర్లలో నాదే హవా అని పెద్ద ఆయన చెప్పుకుంటున్నారట. ఈ పరిణామాలతో కొత్త ఇన్ఛార్జ్ బంగారాజు ఎలా ముందుకు సాగాలో అర్థం కాని పరిస్థితిలో పడ్డారని అంటున్నారు. ఇంకా ఎన్నికలకు చాలా టైం ఉన్నందువల్ల పతివాడ ఒత్తిడితో తనకు సీటు దక్కుతుందా లేదా అన్న కంగారు ఆయనలో మొదలైంది అని అంటున్నారు. ఇక ఇదే జిల్లాలో ఎస్కోట నియోజకవర్గం ఉంది. ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని తప్పిస్తారని ప్రచారం సాగింది. ఎన్ఆర్ఐకి ఈ సీటు ఇస్తారని కూడా చెప్పుకున్నారు. ఆయన ఇటీవల చంద్రబాబు జిల్లా టూర్లో డబ్బులు బాగా ఖర్చు చేశారని అన్నారు. పైగా ఆయనకు విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేసిన శ్రీ భరత్ మద్దతు కూడా ఉందని అన్నారు. యూత్కి సీటు అంటూ ఊరించిన తరువాత అధినాయకత్వం కోళ్ల లలిత కుమారి వర్గం ఆవేదనకు ఆందోళనకు కరిగి ఆమెకే తిరిగి సీటు అని కన్ఫర్మ్ చేసినట్లుగా చెబుతున్నారు. కోళ్ల కుటుంబం చాలా దశాబ్దాలుగా పార్టీకి సేవ చేస్తోందని, వారికి టికెట్ ఇస్తేనే పార్టీ గెలుస్తుందని అధినాయకత్వం అభిప్రాయపడుతోందట. దాంతో ఇప్పుడు సదరు ఎన్ఆర్ఐ చిన్నబోయారని అంటున్నారు. ఇంతకాలం ఊరించి తనను పక్కన పెడుతున్నారా అని ఆయన వాపోతున్నారట. ఇక కోళ్ల ఫ్యామిలీ అయితే ఈ సీటు గెలుపు ఎలా అని ఆమె వ్యతిరేకులు కూడా రచ్చ చేస్తున్నారని అంటున్నారు. ఇలా అధినాయకత్వం చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి అయితే ఎలా బాబు అని అంటున్నారు. సీనియర్లను పక్కన పెట్టాలనుకుంటే పూర్తిగా సైడ్ చేసి క్రొత్త వారికి టికెట్లు ఇవ్వాలని అంటున్నారు. లేకపోతే వారినే ముందు పెట్టి ఎన్నికల సమరానికి వెళితే ఇబ్బందులే అని అంటున్నారట. ఏది ఏమైనా నిర్ణయాలు వేగంగా తీసుకోవడం ఎందుకు, మళ్ళీ ఈ బుజ్జగింపులు ఎందుకు అన్నది కూడా పార్టీలో వినిపిస్తున్న గుసగుసలుగా ఉంది. మరి దీని మీద క్లారిటీగా ఒక నిర్ణయం ఉంటుందా లేదా అని తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారట.